ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో దేవాది దేవుడు మనందరితో ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు. 119వ కీర్తన 6వ చరణం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీ ఆజ్ఞలు నేను విన్నప్పుడు, దాని మీద లక్ష్యం ఉంచినప్పుడు నాకు అవమానం జరగదు, నాకు అవమానము జరగదు. ఈరోజు అనేక మంది జీవితాలలో అవమానాల పాలైపోతున్నారు. నిందల పాలవడానికి కారణం ఏమి తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన, దేవుని ఆజ్ఞలు వినకుండా, దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించినందున, వారికి ఇష్టమైన మార్గంలో వెళ్ళినందున వారు అవమానాల పాలైపోతున్నారు. ఈరోజు నువ్వు అవమానాలు పొందకుండా, అవమానాల పాలవకుండా ఈరోజు నీ బ్రతుకు ఉండాలి అంటే దేవుని ఆజ్ఞల మీద, దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితులు అయిపోయాయి అంటే, ఇంట్లో కన్న తల్లిదండ్రుల మాటలు సరిగ్గా వినడం లేదు. మందిరానికి వెళ్తే మందిరంలో సేవకుల మాట వినడం లేదు. స్కూల్లో మాస్టర్ మాట వినడం లేదు. ఎక్కడ చూసినా ఎదురు, పొక్కరింపు, వినయము, వినమ్రత లేదు. ఎదురు మాట్లాడడం, కన్న తల్లిదండ్రులు ఎదిరించి మాట్లాడడం, ఈ విధంగా ఉన్నవారు ఇంకా దేవుని ఆజ్ఞలు ఎక్కడ వారు ఫాలో అవుతారండి? అలాంటి వారి జీవితాలలో, అలాంటి వారి బ్రతుకుల్లో చాలా అవమానాల పాలైపోతారు. ఈరోజు దేవుని మాట ప్రకారం జీవించినట్లయితే, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినట్లయితే, ఆయన స్వరం విని ఆయనను వెంబడించి నువ్వు వెళ్ళినట్లయితే నీవెప్పటికీ అవమానాలు పాలవు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలంలో ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో అవమానాలు పాలయ్యో, ఇక మీదట దేవుని మాట మీద శ్రద్ధ ఉంచు. మనుషుల యొక్క మాటలు విని నువ్వు అవమానాలు పాలైపోయావు. నానే నా వారని, నా స్నేహితులని, నా బంధువులని, వారి మాటని, వీరి మాట విని అవమానాలు పాలైపోయావు, దేవుని మాట పక్కన పెట్టేసి. అందుచేత లోకంలో ఉన్నవారి మాట పక్కన పెడితే పెట్టవచ్చు, కానీ దేవుని మాట ఎప్పటికీ, ఏ నాటికి పక్కన పెట్టకూడదు. ఎందుకంటే అదే సత్యము, అదే జీవము, అదే సరైన మార్గం, అదే నిన్ను నిలబెడుతుంది, అదే నిన్ను ఆశీర్వదిస్తుంది. ఈరోజు నుండి దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని శాసనములు, దేవుని కట్టడలు, దాని ప్రకారంగా నువ్వు జీవించు. అవమానాల పాలు పొందకుండా మంచి పేరు ప్రఖ్యాతులతో, మంచి ఘనతతో నీ బ్రతుకునే జీవితం ముందుకు సాగిపోతుంది. దేవుని నేను దీవిస్తాడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు ఆయన. ఇదిగో తండ్రి ప్రభువా, నీ ఆజ్ఞలు ప్రభువా లక్ష్యం ఉంచినప్పుడు వాడు అవమానము పొందనేరడు అని చక్కని వాక్యము ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడారు యేసయ్య. నాయన, ప్రతి ఒక్కరూ నీ మాట విని, నీ మాట ప్రకారం జీవించి ప్రతి ఒక్కరు ఘనత పొందాలి, కానీ అవమానాలు పొందకూడదు యేసయ్య. నాయన, లోకంలో ఉన్నవారి మాటలు విని అవమానాల పాలైపోయిన బ్రతుకులు చాలా చిన్నభిన్నమైపోయి, ప్రతి ఒక్కరు నీ మాట విని ప్రభువా వారు ముందుకు సాగిపోయి ఉన్నతమైన కృపను దయచేయండి, ఆశీర్వదించండి. ఈరోజు వారు చేస్తున్న ప్రతి కార్యకలాపాలలో మీరు ఉండండి, వారి ప్రయాణంలో ఉండండి, వారి ఉద్యోగంలో ఉండండి, వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు ఉండండి యేసయ్య. దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, సీజన్ టు సీజన్ మారింది, వర్షాకాలం కంటిన్యూగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి యేసయ్య. చాలామందికి వైరల్ ఫీవర్, అయినా అన్ని రకాలుగా తండ్రి ప్రతి కుటుంబంలో బాధపడుతూ ఉన్నారు తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ వైరల్ ఫీవర్ ద్వారా, ఇన్ఫెక్షన్ ద్వారా ప్రభు బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.